హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. ఒక వేశ్య కథ పార్ట్ 1. నువ్వు ఇప్పుడు నా ఫ్రెండ్తో గదిలోకి వెళ్ళకపోతే నీ కూతుర్ని సిగరెట్లతో కాలుస్తాను అని భార్యను బెదిరించాడు భర్త. మరి ఆ భార్య కూతురు ప్రాణాల కోసం భర్త చెప్పిన పని చేసిందా? ఆమె జీవితం ఏ మలుపు తిరిగిందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఏమిట్రా ఈ టైంలో రమ్మని ఫోన్ చేశావు? విజయ్ని అడిగాడు చంద్ర. విజయ్ ఇంటికి వస్తూనే, మామ ఎప్పుడు లక్కొస్తే అప్పుడు అందుకోవాలిరా. లక్క, అవునురా, సంవత్సరం నుంచి వేచి చూస్తే నాకు అవకాశం ఈ రోజుకొచ్చింది. ఏ అవకాశం ఏమిటి, కాస్త వివరంగా చెప్పు. తారరా తార, తలుకునిలీనే తార. ఎవరా తార, ఏమా కథ? శృంగార రసాది దేవతరా, ఆమె కంటి చూపు కోసము మహామహుల ఎదురు చూస్తుంటారు. అలాంటిది నాలాంటి సామాన్య మానవుడికి అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. నీకు ఇట్లాంటి అలవాట్లు కూడా ఉన్నాయా? లేదురా, ఈ తారంటే మాత్రం మహామోజు. అందరూ చెప్పుకుంటూ ఉండగా వినే నాకు ఈ తార పిచ్చి పట్టింది. ఇప్పుడు ఇంతకు నన్నెందుకు పిలిచావు? ఆవిడకు నాకు ఏమిటి సంబంధం? ఈ తార పెద్ద విల్లాస్ ఉన్న సొసైటీలో ఉంటుంది. అక్కడికి ఔటర్ వెహికల్స్ ఏవి వచ్చేదానికి వీల్లేదు. పర్మిషన్ ఉంటేనే లోపలికి పంపిస్తారు. ఎక్కువసేపు అక్కడ నిలవడానికి కూడా లేదు. అందుకే నిన్ను రమ్మని కాల్ చేశాను. నువ్వు చేసే పనికి మాలిన పనికి మళ్ళా నేను రావాలా? నేను చేస్తే రాను. ఒరే బాబు, నేను నీ ఫ్రెండును రా. నీవేం చెయ్యక్కర్లేదు, కేవలం నా వెహికల్లో ఆవిడ ఇంటి ముందర దించేసి వెళ్ళిపో. మళ్ళీ నేను ఫోన్ కాల్ చేసినప్పుడు వచ్చి నన్ను పికప్ చేసుకో. అంతే, ఈ ఒక్కరోజు నా కోసం త్యాగం చేయరా. సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నానురా, మళ్ళీ ఈ అవకాశం రాదురా. వాడు మరీ మరీ భంగపోతుంటే నాకు ఎన్నోసార్లు అవసరంలో సహాయం చేశాడు అనే ఒక కృతజ్ఞతతో ఇక కాదనలేక చంద్ర తార అనబడే ఒక పెద్ద పేరు ఉన్న ప్రాస్టిట్యూట్ ఇంటి ముందు తన ఫ్రెండును దింపాడు. ఒరే, నేను 10 మినిట్స్ ముందర ఫోన్ చేస్తాను, అప్పుడు బయలుదేరి కరెక్ట్ టైంకి ఇక్కడికి వచ్చేసాయి అని మరీ మరీ చెప్పాడు విజయ్. చెప్పినట్టుగానే గంట తర్వాత ఫోన్ వచ్చింది చంద్రకు. నేరుగా కారులో ఆ ఇంటి ముందు ఆగాడు, ఫోన్ చేశాడు. 2 నిమిషాల తర్వాత విజయ్ బయటకు వచ్చాడు. కారు తిప్పుకుంటూ ఉంటే ఆ డూప్లెక్స్ మేడ మీద నుంచి ఒక స్త్రీ చూస్తూ ఉంది. అనుకోకుండా చంద్ర ఆవిడను చూడడం తటస్థించింది. ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ తిరిగి చూడాల్సిందే, అంత అందం ఆవిడది కదా అని మళ్ళీ మళ్ళీ ఆమెను చూస్తున్న చంద్రను అడిగాడు. చంద్ర తలొంచి ఆమెను పరీక్షగా చూశాడు. ఆమె టక్కుమని లోపలికి వెళ్ళిపోయింది. చంద్ర విజయ్ని వాళ్ళింట్లో దించి తన ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ ఆ శ్రీమూర్తి చిత్రం అతని మనసులోంచి వెళ్ళటం లేదు. రాత్రంతా నిద్ర పట్టక దొర్లుతూనే ఉన్నాడు. ఉదయం లేస్తూనే నేరుగా ఆ విల్లాస్ ఉన్న గ్రేటర్ కమ్యూనిటీకి వెళ్ళాడు. అక్కడున్న సెక్యూరిటీ చంద్రను గుర్తించాడు. ఏం సార్, మేడం అపాయింట్మెంట్ ఉందా? ఆ అవును, అయితే రాత్రి కదా రావాలి, ఉదయం ఎందుకు వచ్చారు? అంటే వీడికి అన్నీ తెలుసన్నమాట. నేను డాక్టర్ని, హెల్త్ బాగాలేదని ఫోన్ వస్తే చూడటానికి వచ్చాను. అవునా సార్, వెంటనే వెళ్ళండి అని పంపించేశాడు వాడు. అప్పటికప్పుడు నోటికొచ్చిన అబద్ధం ఆడేశాడు చంద్ర. వాళ్ళ ఇంటి ముందర 2 బలిష్ఠులైన వ్యక్తులు కాపలాగా ఉన్నారు. చంద్రను బయటే ఆపేశారు. తను తారతో మాట్లాడాలని ఎంత అడిగినా వాళ్ళు లోపలికి పంపలేదు. చివరికి తార అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు కిటికీలోంచి చూసింది తార. చంద్రను రెక్కలు పట్టుకొని బయటకి తోయబోతుంటే, ఆపండి, అతన్ని లోపలికి పంపండి అని అంది. చంద్ర లోపలికి వెళ్ళాడు. అది ఖరీదైనటువంటి డూప్లెక్స్ ఇల్లు. నిన్న బాల్కనీలో కనిపించిన ఆవిడ ఎదురుగా నిలబడి ఉంది. నిన్న చూసిన ఆమెకు, ఈరోజు చూస్తున్న ఆమెకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నిన్న రాత్రి మేకప్లో ఖరీదైన చీర, నగలు, ఇప్పుడు అవి ఏవీ లేవు. సాదా సీదా చీర, ముఖాన చిన్న బొట్టు, భుజాల వరకు కత్తిరించిన జుట్టు బాగా పరిశీలించాడు. వెన్నెల అని అర్థంగా పిలిచాడు. ఆమె అతన్ని పెద్ద పెద్ద కళ్ళతో చూస్తూ ఉంది. నువ్వు వెన్నెలవే కదా, సత్య చెల్లెలు వెన్నెలవే కదా, నిజం చెప్పు అని ఒకంత ఆశ్చర్యం దుఃఖంతో అడిగాడు. ఆమె జవాబు చెప్పకుండా డూప్లెక్స్ మెట్లు ఎక్కుతూ మేడ మీదికి వెళ్ళింది. తను వెనకే వెళ్ళాడు. పైన పెద్ద హాలు ఉంది.
అందులో పెద్ద పెద్ద సోఫాలు ఉన్నాయి. అందులో వెళ్ళి కూర్చొని కూర్చోమన్నట్లుగా ఇంకొక సోఫా చూపించింది. అతను ఆమెను పరీక్షలుగా చూసి, వెన్నెల, నువ్వు బతికే ఉన్నావా? దుఃఖంతో కూడుకుపోయిన గొంతుతో అడిగాడు. అవును చంద్ర, ఇంకా బతికే ఉన్నాను. ఏ ఆడది ఇష్టపడని, కష్టమైన పనిని ఇష్టంగా మార్చుకొని ఇంకా జీవించే ఉన్నాను. ఆ కళ్ళల్లో ఎలాంటి భావము కనిపించలేదు. వెన్నెల, నువ్వేంటి? నీ స్టేటస్ ఏమిటి? నువ్వు బతికిన బతుకేమిటి? కానీ ఇప్పుడు నేను చూస్తున్న ఈ వర్తమానం ఏమిటి? ఎందుకిలా మారావు? అసలు ఏం జరిగిందో ఒక్కసారి చెప్పు, తెలుసుకోవాలనే ఆత్రంతో అడిగాడు చంద్ర. ఇంతలోనే ల్యాండ్ లైన్ మోగింది. ఒక్క క్షణం కూర్చో, వస్తాను అని కిందికి వెళ్ళిపోయింది. ఒక పెద్దావిడ మంచినీళ్లు దాంతో పాటు కాఫీ తీసుకొని వచ్చి ఇచ్చింది. చంద్ర మంచినీళ్లు మాత్రం తాగాడు. దాదాపు 35 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. వెన్నెలది తనది ఒకే ఊరు. వెన్నెల తండ్రి భూస్వామి, చాలా డబ్బులు, పొలాలు, తోటలు, సమాజంలో ఓ హోదా ఉన్న వ్యక్తి, పంచాయతీ బోర్డు మెంబర్, దేనికి లోటు లేని వ్యక్తి. అతని కొడుకు సత్యదేవ్ తన క్లాస్మేట్. అతని చెల్లెలే ఈ వెన్నెల. వీళ్ళిద్దరికీ మధ్యన ఏజ్ గ్యాప్ చాలా ఉంది. వీళ్ళిద్దరి మధ్యన దాదాపు 4 పిల్లలు పుట్టిపోయారు వాళ్లకు. దాంతో వెన్నెల అంటే వాళ్లకు పంచప్రాణాలు. వెన్నెల ముట్టుకుంటే కందిపోయేటంత సుకుమారంగా, పసిమిఛాయతో చాలా ముద్దుగా, సుకుమారంగా కలకలలాడుతూ ఉండేది. చాలా ఏళ్ల తర్వాత పుట్టిన పిల్ల అని వెన్నెల తల్లి తండ్రి వెన్నెలను చాలా గారభంగా పెంచారు. వెన్నెల పెద్ద మనిషి ఫంక్షన్ను ఊరు ఊరందరినీ పిలిచి అట్టహాసంగా 10 జరిపించాడు వెన్నెల తండ్రి. ఎప్పుడూ పట్టు పరికిని ఓనీలతో, ఒంటి నిండా నగలు, పొడవాటి కుచ్చులు జడవేసుకొని, తల నిండా పూలు పెట్టుకొని తను వస్తూ ఉంటే మువ్వల చప్పుడుతో మహాలక్ష్మిలాగా ఉండేది. వెన్నెల చిన్నప్పటి నుండి చాలా చిలాకీగా మాట్లాడుతూ, డాన్సులు చేస్తూ అందరినీ ఆకర్షిస్తూ ఉండేది. అందరూ ముద్దుగా బుగ్గ మీద ఓ ముద్దు పెట్టిన వెంటనే చేత్తో తుడుచుకునేది. దగ్గరికి తీసుకుంటే కూడా విడిపించుకుని పరిగెత్తేది. ఎవరిని తనను ముట్టనిచ్చేది కాదు. అందరూ వెన్నెల అమ్మా నాన్నతో, మీ అమ్మాయి ఎప్పుడు మడికట్టుకొని ఉంటుందా? ఏమిటి, ముట్టుకోనివ్వదు, ముద్దు పెట్టనివ్వదు అని వేలాకోలం ఆడేవారు. సత్యకు చెల్లెలు అంటే చాలా ప్రాణం. అత్యంత సౌందర్య రాశిగా ఉన్న వెన్నెలను ఇంటిల్లి పాది కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేవారు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరో ఒకరు తోడు ఉండేవాళ్ళు. ఒంటరిగా అస్సలు వదిలేవాళ్ళు కాదు. అలాంటి వెన్నెల 9వ తరగతి చదువుతున్నప్పుడు శ్యామ్ అనే అబ్బాయితో లేచి వెళ్ళిపోయింది. ఈ విషయం వాళ్ళ ఇంట్లో అస్సలు కొరుకుడు పడలేదు. అప్పుడు చూసిందే వెన్నెలను మళ్ళీ 2 ఏళ్లకు కనిపించింది. ఎలా ఉన్నావు చంద్ర? ఆ మాటలకు లోకంలోకి వచ్చాడు. నేను బాగానే ఉన్నాను. ముందు నీ కథ చెప్పు. ఏమిటిది, నువ్వేమిటి ఇక్కడ ఇలా ఎలా? నాకు అసలు నమ్మబుద్ధి కావడం లేదు వెన్నెల. ఊర్లో అమ్మ నాన్న అన్నయ్య ఎలా ఉన్నారు? నీకు అసలు వాళ్ళు గుర్తున్నారా వెన్నెల? గుర్తుంటే నువ్వు ఇంత పని చేస్తావా? గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న వాళ్ళ గుండెల్లో గుణపాలు గూర్చి మరీ వెళ్ళిపోయావు. ఎందుకు చేశావు ఈ చెత్త పని? వెన్నెల కన్నవాళ్ళు గుర్తుకు రాగా ఆవేశము, కోపంతో అడిగాడు చంద్ర. అందుకే కదా ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఒకరిని క్షోభ పెట్టిన పాపం ఊరికే వదలదు. ఈ జీవితంలోనే అనుభవించి మరీ పోవాలి. ముందు అసలు ఏం జరిగిందో చెప్పు. వెన్నెల జరిగింది చెప్పడం మొదలుపెట్టింది. ఇంట్లో గారాభంగా చూస్తూ కనిపెట్టుకొని ఉండటం అనేది నాకు కట్టడిలాగా అనిపించింది. స్వేచ్ఛ కావాలనిపించింది. స్కూల్లో శ్యామ్తో పరిచయం అయింది. అతను చెప్పే మాటలు, కథలన్నీ నాకు ఎంతో నచ్చాయి. అతనితో ఉంటే నా జీవితం హాయిగా ఉంటుంది అనిపించింది. వాడు దానికి ప్రేమ అనే రంగు పులిమాడు. మంచి చెడు విచక్షణ లేని ఆ టీనేజ్ వయసు తల్లిదండ్రులు అన్న కంటే వాడు గొప్పవాడుగా కనిపించేటట్లు చేసింది. వాడు మాటలతో నన్ను ఊహాలోకంలో తిప్పేవాడు. నాకు అది చాలా బాగా అనిపించింది. స్కూల్ డే జరుగుతున్న సమయంలో నా 7 వారాల నగలు తీసుకొని స్కూల్ వెనుక వైపు ఉన్న కాంపౌండ్ వాల్ దూకి అటు వచ్చే ట్రైన్ ఎక్కేశాము. వచ్చి హైదరాబాద్లో పడ్డాము. గుళ్ళో ఎలాంటి రుజువులు లేకుండా పెళ్లి చేసుకున్నాడు. నేను తీసుకొచ్చిన నగలు డబ్బులతో నాకు రకరకాల డ్రెస్సులు కొని సినిమాలు, పార్కులు అన్నీ తిప్పాడు. ఆ జీవితం నాకెంతో నచ్చింది.
ఊర్లో నేను బతికిన బతుకు ఒక బతికేనా అనిపించింది. పెళ్ళైన 2 నెలలకే నెల తప్పాను. 9 నెలలు నిండుతూనే ఒక పాపకు తల్లిని అయ్యాను. కూర్చొని తింటే కొండలు కరిగినట్లు నేను తెచ్చిన డబ్బులు అయిపోయాయి. నగలు అమ్ముకొని తినటం అయిపోయింది. ఒక్క పని చేసేవాడు కాదు. వాడికి ఎవరేం బుద్ధి నేర్పించారో ఏమో తెలియదు. ఒకరోజు వాడు వాడి స్నేహితుడిని ఒకరిని ఇంటికి తీసుకువచ్చాడు. ఆ రోజు రాత్రి మా పడక గదిలోకి శ్యామ్ బదులు వాడిని పంపాడు. తిరగబడ్డాను, కొట్టాను, ఏడ్చాను, మొత్తుకున్నాను, కానీ వాడు కనికరించలేదు. నీకోసం డబ్బు కట్టాను కాబట్టి నువ్వు నాదానివే అన్నాడు. వాడు నన్ను అనుభవించిగాని వదల్లేదు. ఆ రోజు మొదలు రోజుకొకడు రావడం, నన్ను అనుభవించడం. డబ్బులు మాత్రం వాడు తీసుకునేవాడు. నాకు తిండి తప్ప ఇంకేమీ పెట్టేవాడు కాదు. డబ్బు మరిగి సిగరెట్లు తాగుడు అలవాటయ్యింది. ఎన్నోసార్లు పాపను తీసుకొని పారిపోవాలని ప్రయత్నించాను. ప్రయత్నించిన ప్రతిసారి ఉచ్చుగట్టిగా బిగుసుకోవడం మొదలయ్యింది. నేను ఈ పని చేయనని భీష్మించుకుని కూర్చున్నాను. దాంతో వాతలు తేలేటట్లు కొట్టేవాడు. అయినా ఒప్పుకోకపోయేసరికి తన ప్లాన్ను మార్చాడు. నన్ను కొట్టడం మానేసి గదిలోకి వెళ్తావా, లేకపోతే నీ కూతుర్ని హింసించమంటావా అని పాపను గట్టిగా గిల్లేవాడు. అది గుక్కబెట్టి ఏడ్చేది. అది పడుతున్న బాధ తట్టుకోలేక మౌనంగా నేనే గదిలోకి వెళ్ళేదాన్ని. చిన్నప్పటి నుండి ఎవరు ముట్టుకున్నా నచ్చని నాకు ముక్కు మొహం తెలియని వాళ్ళ చేతిలో నలిగిపోయేదాన్ని. వాడు ఎంత క్రూరుడు అంటే నాతో ఆ పని చేయించడం కోసం పాపను సిగరెట్లతో కాల్చేవాడు. నేను చేసిన తప్పు పనికి నా బిడ్డ నరకం అనుభవించడం మొదలుపెట్టింది. పైగా పగలంతా తను బయటకు వెళ్ళినంతసేపు ఇంటి బయట బీగం వేసుకుని వెళ్ళేవాడు. ఒకరోజు ఇంటి ముందర ఎవరో వెళ్ళడం చూసి తలుపులు బాది రక్షించమని గట్టి గట్టిగా కేకలేశాను. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తలుపులు పగలగొట్టారు. బిడ్డను తీసుకొని అక్కడి నుంచి పారిపోయాను. పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని వాళ్ళు చెప్తున్నా నా చెవులకు వినపడలేదు. వాడి నుంచి తప్పించుకుంటే చాలు అని ఆ రోజు అనుకున్నాను. ఆ పరుగెత్తడంలో ఒక కారు కింద వెళ్ళి పడబోయాను. కారు ఆగింది. అతన్ని వేడుకున్నాను. అతను కారు ఎక్కించుకున్నాడు. నేరుగా ఒక పెద్ద ఎస్టేట్ బంగ్లాకు తీసుకెళ్లాడు. నన్ను పాపను అందులో ఉంచి ఒక ఆయాను పెట్టాడు. 3 రోజుల తర్వాత అతను వచ్చాడు. పాపకు జ్వరం కాలిపోతోంది, ట్రీట్మెంట్ ఇప్పించాడు. నా కథ అడిగి తెలుసుకున్నాడు. నువ్వు తిరిగి మీ ఊరికి వెళ్తావా అని అడిగాడు. ఇప్పటికే ఊర్లో నాన్నగారి పరువు పోయి ఉంటుంది. ఏ మొహం పెట్టుకుని వెళ్ళానో తల అడ్డంగా ఊపాను. అప్పుడు అతను, నేనే మంచివాడిని కాదు, నిన్ను ఆపదలో ఉన్నావని రక్షించలేదు. నీ అందం నాకు నచ్చింది, నిన్ను నేను ఉంచుకొని పోషిస్తాను, బయటకు వెళ్తే నిన్ను వాడు వదలడు అని చెప్పాడు. వేరే గత్యంతరం లేదు. నేనొక్కదాన్నే కాదు, నాతో నా బిడ్డ కూడా ఉంది. నేను ఆత్మహత్య చేసుకుంటే నా బిడ్డ అనాథ అవుతుంది, ఈ లోకంలో బ్రతకలేదు, నా బిడ్డను చంపే హక్కు నాకు లేదు అనుకున్నాను. అతను చెప్పిన దానికి తలగ్గాను. అతనే నా పేరును తారా అని మార్చాడు. పాపను ఈ వాతావరణంలో పెంచడం మంచిది కాదు, కావున పాపను సపరేట్గా ఇంట్లో ఉండి పెంచు అని అతనే ఒక ఇల్లు తీసి అందులో ఆ ముసలావిడను పాపను ఉంచాడు. నేను వెళ్ళి అప్పుడప్పుడు పాపను చూసి వచ్చేదాన్ని. ఇలా 2 ఏళ్ళు గడిచిపోయాయి. వాళ్ళింట్లో మా విషయం తెలిసి పెద్ద గొడవ అయ్యింది. అసలే అతను సంఘంలో చాలా పెద్ద మనిషి. పరువు కోసం అతను నన్ను వదిలేయాలి అనుకున్నాడు. అయితే ఏదో ఒక ఉద్యోగం చూపించమన్నాను. ఉద్యోగం చేయాలనుకున్న చదువు లేదు. ఒక కంపెనీలో రిసెప్షనిస్ట్గా జాబ్ వేయించాడు. అక్కడ నా అందమే నాకు శాపం అయ్యింది. ఎలా తెలిసిందో ఏమో, ప్రతి ఒక్కడూ నన్ను కోరుకునేవాడే. ఆ తోడేళ్లను తప్పించుకొని ఎలా తిరగాలో నాకు అర్థం కాలేదు. ఒకరోజు అనుకోకుండా అతనే నాకు కనిపించాడు. హోటల్కి తీసుకెళ్లాడు. విషయం చెప్పి ఏడ్చాను. తారా, ఇటువంటి విషయాలు దాగమన్నా దాగవు, ఎలాగోలాగా తెలిసిపోతుంది. వీళ్ళలో అందరూ మంచివాళ్ళు ఉంటారని అనుకోవద్దు. కొందరు బ్రోకర్ విధవలు కూడా ఉంటారు, నీకు తోడు లేరని వాళ్లకు తెలుసు. ఏదో ఒకరోజు నిన్ను తీసుకెళ్లి ఏ బాంబే రెడ్ లైట్ ఏరియాలోనో అమ్మేసినా ఏమీ చేయలేవు. అక్కడ నీ బ్రతుకు దుర్భరమైపోతుంది. నిన్ను మెయింటైన్ చేసే వాళ్ళు నీ డబ్బులు తీసుకుంటారు, నీతో ముప్పుంట్ల పని కూడా చేయిస్తారు. నీ తర్వాత నీ బిడ్డను కూడా వాళ్ళు అదే పనిలో దించుతారు. నీ జీవితం నరకప్రాయం అవుతుంది. ఇప్పుడు నీ ముందర 2 మార్గాలు ఉన్నాయి.
ఒకటి ఇంటికి వెళ్ళి అమ్మా నాన్న కాళ్ళ మీద పడి క్షమించమని అడగటం. రెండు, నీ బిడ్డ కోసం ఇష్టం లేని కష్టమైన ఈ పనిని ఇష్టంగా నీ వృత్తిగా మార్చుకునటం. ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు. నీకు నచ్చినప్పుడు చేసుకోవచ్చు. ఒకరికి తల వంచాల్సిన పని లేదు. నువ్వు చేస్తానంటే నేనే నీకు పెద్ద పెద్ద కస్టమర్స్ను పంపిస్తాను. నీకు బాడీ గార్డ్స్గా ఇద్దరు మనుషులను ఉంచుతాను. నీకు సేవ చేయడానికి ఒక ఆడ మనిషిని పెడతాను. నిర్ణయం నీదే. లేదు, నువ్వు ఉద్యోగం చేసుకుంటానంటే నిన్ను వీళ్ళు నీడలా వెంటాడుతూనే ఉంటారు. నేను నిన్ను రక్షించలేను. ఏ విషయం చెప్పు, 2 రోజుల్లో వస్తాను అని అతను వెళ్ళిపోయాడు. ఇష్టం లేని తిండిని తినవచ్చు, ఇష్టం లేని పనిని ఇష్టంగా మార్చుకుని చేయవచ్చు, కానీ ఈ వృత్తిని ఇష్టంగా మార్చుకోవడం ఎంత ఘోరమైన పరిస్థితి. నాది అతను చెప్పిన 2 మార్గాన్ని ఎంచుకున్నాను. కథలో చదివినట్లు, సినిమాల్లో చూపించినట్లు మనం కష్టంలో ఉంటే ఎవరో వచ్చి మనల్ని రక్షించరు. అవసరం అని వెళ్తే నాకేంటి అని అంటారు. నోటితో అనకపోయినా చూపులతోనే మనల్ని స్కాన్ చేసేస్తారు. ఇది నా జీవితంలో తెలుసుకున్న నగ్న సత్యం. తారా, ఈ పని నువ్వు మొదలుపెట్టే ముందర నువ్వు చేయాల్సిన ఇంకొక పని ఉంది. ఇది ఒక ఊబి. ఇందులో దిగిన తర్వాత నీ లైఫ్కి గ్యారంటీ ఉండదు. నీ కూతురు ఈ బతుకు బతకకుండా ఒక గౌరవప్రదమైన జీవితం జీవించాలంటే నీ ఛాయ కూడా ఆ అమ్మాయి మీద పడకుండా చూసుకోవాలి. తనను ఎక్కడన్నా దూరంగా హాస్టల్లో వేసి చదివించు. నీవెవరో కూడా ఆ అమ్మాయికి తెలియకూడదు. వీలైతే అనాథగా పెంచు. నీ శ్రేయోభిలాషిగా నేను చెప్తున్నాను అన్నాడు. అతను చెప్పేది అక్షరాల నిజమే. నన్ను నమ్మించి మోసం చేసి దగా చేసిన శ్యాము ఎప్పుడు మళ్ళా నా కంటి ముందు నిలబడి నా కూతురు జీవితాన్ని కూడా నాశనం చేస్తాడు అని అనుక్షణం భయపడుతూనే బతుకుతున్నాను. వాడి కంటికి కనబడకుండా నా కూతుర్ని దాచేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇక్కడెక్కడా కాకుండా ఊటీకి వెళ్ళి ఒక స్కూల్లో నా కూతుర్ని జాయిన్ చేశాను. అక్కడికి మేనేజ్మెంట్కు ఆ అమ్మాయి తల్లిదండ్రులు లవ్ మ్యారేజ్ చేసుకున్నారని, అది వాళ్ళ ఇండ్లలో ఇష్టం లేక వాళ్ళను వెలివేశారని, యాక్సిడెంట్లో వాళ్ళిద్దరూ చనిపోగా చనిపోయే ముందర ఈ బిడ్డను నా ఫ్రెండ్ నా చేతుల్లో పెట్టింది. కానీ ఆ అమ్మాయిని సాకాలంటే నా కుటుంబం ఒప్పుకోదు. అందుకే నేను ఇక్కడ అమ్మాయిని చదివిస్తున్నాను. నా పేరు కూడా బయటకు రానివ్వద్దండి అని ఆ అమ్మాయికి కేరిగా చెప్పుకొని పాపను అక్కడ జాయిన్ చేసి వచ్చేశాను. పాపకు కావలసినటువంటి సమస్త సౌకర్యాలను నేను అమరుస్తున్నాను. ఫోన్లో మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. నన్ను ఆదరించిన అతని రికమెండేషన్ కూడా లభించడం వల్ల పాపను అక్కడే జాయిన్ చేశాను. సంవత్సరంలో ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి దూరంగా ఉండి పాపను చూసి వచ్చేస్తాను. ఇది జరిగింది. ఇప్పుడు నేను 1,00,000 గడించాను. అయినప్పటికీ ఆ శ్యామ్గాడి మీద ఎక్కడ నా కూతురు మీద పడుతుందో అని అనుక్షణం భయంతోనే చస్తున్నాను. నా జీవితం కుక్కలు చింపిన ఎంగిలి విస్తరాకు అయిపోయింది. అయినా నా కూతురు జీవితం వడ్డించిన విస్తరి కావాలని కోరుకుంటున్నాను. ఇంత జరిగిన తర్వాత ఏముఖం పెట్టుకుని నా తల్లిదండ్రిని చూడడానికి వెళ్ళను. ఎవరు ముట్టుకున్నా సరిపోని నేను అందరి చేతుల్లో నలిగిపోయాను. తన కళ్ళల్లో కన్నీళ్లు కూడా రావటం లేదు. వింటున్న చంద్ర మనసు భారం అయిపోయింది. శ్యామ్ గురించి నువ్వేం భయపడకు, వాడి పీడ విరగనైనట్టే. నిజంగానా? వెన్నెల కళ్ళల్లో 1,000 దీపాల వెలుగు. మీరు వెళ్ళిపోయిన 3 ఏళ్లకు ఒకసారి నాకు రైల్వే స్టేషన్లో కనిపించాడు. వాడిని నువ్వెక్కడా అని అడిగాను. నువ్వు గర్భవతి అయినట్లు కడుపులోనే బిడ్డ చనిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి నువ్వు చనిపోయావని చెప్పి నా కాళ్ళు పట్టుకొని తప్పు చేశానన్నా, నేను వెన్నెల్ని చంపుకున్నానన్నా, నేను వెన్నెలను తీసుకొని పారిపోకుంటే బాగుండు అని వెక్కి వెక్కి ఏడ్చాడు. నీకోసం మీ ఇంట్లో వాళ్ళు వెతకనే ప్రదేశం లేదు. నీకిలా అయ్యిందనే విషయము నేను మీ తల్లిదండ్రులకు చెప్పాను. ఆ బాధ తట్టుకోలేక మీ నాన్న కొన్ని రోజులకే కన్నుమూశాడు. నీవు ఇలా వెళ్ళిపోయావని తెలిసి మీ బంధువులందరూ మిమ్మల్ని వెలివేశారు. మీ అన్న పై చదువుల కోసం అమెరికా వెళ్ళి అక్కడి అమ్మాయిని చూసుకొని సెటిల్ అయిపోయాడు. మీ నాన్న చనిపోయాడని నేను వాడికి తెలియజేశాను. ఇక్కడ నేను ఫారిన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉన్నాను. నా చెల్లెలు చేసిన పని వల్ల అందరూ మమ్మల్ని వెలివేశారు. నేను ఇండియాకి జన్మలో తిరిగి రాను అని చెప్పేశాడు. మీ నాన్న చనిపోక ముందే ఆస్తులన్నీ మీ అమ్మ పేరు మీదకి మార్చేశాడు.
మిగతా కథ పార్ట్ 2లో చూద్దాం.